సో ప్రస్తుతం మీకు తెలిసే ఉంటుంది మన హెల్త్ బడ్జెట్ మన జీడిపిలో ఒక షేర్ వన్ పాయింట్ టూ నుంచి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకే ఉంది అంటే గత అరవై డెబ్బై ఏళ్ళుగా వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చుకుంటూ ఒక్కసారిగా దాన్ని ఫైవ్ పర్సెంట్కి మార్చినంత మాత్రాన లేదా ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద జీడిపి మొత్తం కూడా హెల్త్ కోసమే ఖర్చు పెడతామంత మాత్రాన అబ్రప్ చేంజెస్ అయితే ఒక సంవత్సరంలో మనకు కనిపించవచ్చు సార్ మేబీ ఒక డికేట్ తర్వాత కనిపిస్తాయి మరి ఈ తక్కువ టైం ఉంది ఒక సైడ్ ఏమో అవసరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అది మెడికల్ అవసరాలు కావచ్చు ఒక శానిటైజర్ కావచ్చు మాస్క్ కావచ్చు కోవాక్సిన్ కావచ్చు ఇంజెక్షన్స్ కావచ్చు మెడికల్ పర్సనల్ కూడా సార్ మెడికల్ పర్సనల్ లేక చివరికి ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న వాళ్ళని తీసుకొచ్చి మనం పెట్టుకున్నాము సో ఇటువంటి టైంలో షార్ట్ టర్మ్గా మనం ఏం చేయాలి లాంగ్ టర్మ్గా అంటే నెక్స్ట్ సెకండ్ వేవ్ వచ్చింది అట్లీస్ట్ థర్డ్ వేవ్ రాకుండా మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ వస్తే ఏం చేయాలి ఈ సెకండ్ వేవ్ని తప్పించుకోవడానికి మనం ఏం చేయాలి సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ డాక్టర్స్ పరంగా కానీ దీంట్లో అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ పెరిగినంత మాత్రాన వెంటనే మనకి పెద్ద మార్పులు రావు అనేది నిజమే కానీ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ పెంచుకోవచ్చు మనం ఏది ఇమ్మీడియట్గా మనకి అడ్రస్ చేస్తుంది ఉదాహరణకి మెడికల్ పర్సనల్ లేరు అని మీరు అంటున్నారు ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న వాళ్ళని కూడా పెట్టుకుంటామంటున్నారు అది నిజం కాదు మనకి దేశం లోపల ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళు దాదాపుగా రెండు లక్షల పైబడి మనకి ఉన్నారు వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ రిక్రూట్మెంట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్రూవల్స్ ఇన్ ది ఇండియన్ ఫ్రమ్ ది ఇండియన్ మెడికల్ బోర్డ్ దీంట్లో ఏంటి అంటే యుద్ధ ప్రాతిపదికన వీళ్ళకి కొన్ని పర్మిషన్స్ అనేవి వేవ్ చేసి ఇఫ్ యు అలోదమ్ టు వర్క్ ఆన్ టెంపరీ బేసిస్ ఫర్ ద కంట్రీ అప్పుడు డాక్టర్స్ అనేవాళ్ళు కానీ లేదు నర్సెస్ ఇప్పుడు మనకు మెయిన్గా మనకి ఇబ్బంది పడేది ఎక్కడంటే డాక్టర్స్ నర్సెస్ ఈ ఈ స్టాఫ్ చాలా మనకి స్కేర్సిటీ ఉంది వీళ్ళిద్దరిని యుద్ధ ప్రాతిపదికన రిక్రూట్ చేసుకొని వీళ్ళకి రేపొద్దున ప్రభుత్వం ఇవ్వబోయే ఉద్యోగాల లోపల వీళ్ళకి మన అడ్వాంటేజ్ ఇస్తామని చెప్తూ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తూ వీళ్ళని రిక్రూట్ చేసుకుని యుద్ధ ప్రాతిపదికన పెట్టుకుంటే మన దేశ అవసరాలకు సరిపడినంత మంది డాక్టర్లు నర్సు నర్సింగ్ స్టాఫ్ మనకు ఉన్నారు యాజ్ డే ఇన్ అన్ఎంప్లాయిడ్ సెక్టర్ వాళ్ళని తీసుకోవడం అలాగే రెండో పాయింట్కి వచ్చేసరికి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సి దే ఇవాళ మనం చూస్తే కనుక లాట్నని మన హాస్పిటాలిటీ రంగంలో మెనీ హోటల్స్ అవి ఎందుకు పనికిరాకుండా ఉన్నాయి ఎందుకంటే హాస్పిటాలిటీ రంగం దెబ్బతింది కాబట్టి టూరిజం అనేది దెబ్బతింది కాబట్టి ది గవర్నమెంట్ కెన్ టేక్ ది హాస్పి హోటల్స్ అండ్ వాటిని తాత్కాలికమైన కోవిడ్ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తే అక్కడ మనకి అన్ని వస్తువులు ఉంటాయి ఒక ఆక్సిజను ఈ వెంటిలేటర్ వస్తువులు తప్పించి సో అక్కడ తాత్కాలికంగా ఇమీడియట్గా ఏ రకమైన వస్తువులు కావాలో అట్లాంటివి కల్పించుకోవడం అండ్ కన్స్ట్రక్టింగ్ హాస్పిటల్స్ ఈజ్ నాట్ దట్ కే జాబ్ ఉదాహరణకి మనము చైనాలోనే కాదు మన దేశంలో కూడా సైన్యం ఒక పదిహేను రోజుల్లో పెద్ద హాస్పిటల్లో థౌజండ్ బెడ్స్ హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేసిందని విన ఇలా థౌజండ్ బెడ్ హాస్పిటల్స్ అనేవి ప్రతి రాష్ట్రంలోనూ వీలైనంత వరకు పెద్ద పెద్ద సిటీస్లోనూ ఏర్పాటు చేసుకుంటూ ఉంటే ఇట్ ఈస్ నాట్ దట్ కే జాబ్ ఓన్లీ మనకి చెయ్యాలన్న ఇది ఉండాలి తపన ఉండాలి మన గవర్నమెంట్స్ సి వెన్ యూ టేక్ థింగ్స్ ఆన్ ప్రియారిటీ బేసిస్ సటన్లీ యూ కెన్ డూ దెట్ ఇట్ ఇస్ నాట్ దట్ బిగ్ ఎ జాబ్ అది ఆన్ ప్రియారిటీ బేసిస్ చేసుకుంటూనే మనము లాంగ్ టర్మ్ లోపల కూడా ఇట్లాంటి ఎందుకంటే కోవిడ్ అనేది ఇవాళ వస్తుంది పోతుంది ఈ సంవత్సరం వస్తుంది పోతుంది మెనీ మోర్ పాండమిక్స్ మేకమ్ ఇన్ ద ఫ్యూచర్ సో దానికి సన్నద్ధతగా ఉండేందుకు గాను మనము ప్రైమరీ లెవెల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అనేవి అన్ని చోట్ల బలోపేతం చేసుకోవడం కానివ్వండి ఇట్లాంటివి హెల్త్ ఎట్ ద ప్రైమరీ లెవెల్స్ వీఆర్ కాన్సన్ వీ హ్యావ్ బెస్ట్ మెడికల్ ఫెసిలిటీ ఎట్ ద టెర్షరీ లెవెల్ బట్ ఎట్ ద ప్రైమరీ లెవెల్లోనే మనకి చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది ఒకవేళ కనుక మనం మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రైమరీ హెల్త్ లెవెల్ లోపల కనుక ఇంప్రూవ్ చేసుకోగలిగితే రాబోయే టైంలో కూడా ఏ రకమైన పాండమిక్ వచ్చినా కూడా ఎంతో కొంత సన్నద్ధత మనలో ఉంటే ఇంత తీవ్రమైన పరిస్థితులు ఏర్పడవు పాండమిక్కి సరిపడే మెడికల్ ఫెసిలిటీస్ ఎట్ ఎ టైం కల్పించుకోవడం ఏ దేశానికైనా కష్టం ఉదాహరణకి బెస్ట్ మెడికల్ ఫెసిలిటీస్ ఉన్న ఇటలీలో కూడా పాండమిక్ వల్ల చాలా తీవ్రమైన నష్టం జరిగింది సో పాండమిక్ ఇస్ అ పాండమిక్ కాబట్టి కాకపోతే అంటే కొంత ప్రిపరేషన్ సన్నద్ధతలో ఉంటే మనకి ఆ తీవ్రతని వెంటనే కాకపోయినా కొద్ది కాలం లోపల తట్టుకునే పరిస్థితి మనకి ఏర్పడతాయి సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మనీ రెడీగా ఉన్నా పొలిటికల్ విల్ లేకపోతే మాత్రం ఏమీ చేయలేము సార్ దట్ ఈస్ మై హండ్రెడ్ పర్సెంట్ గత వన్ గత వన్ ఇయర్ లోపల మనకి ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది వి డి నాట్ హ్యావ్ ద పొలిటికల్ విల్ టు ఇంప్రూవ్ ద మెడికల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద కంట్రీ ఏ రాష్ట్రంలో అయినా లేదు దేశంలో ఎక్కడా లేదు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సినంత ఎవ్రీబడి న్యూ దట్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ మే కమ్ బట్ దానికి ఎంతసేపు ఒక లెథార్జిక్నెస్ ఆ లెథార్జిక్నెస్ అనేది ఇట్ ఇట్ హ్యాస్ క్రీప్డ్ ఉంటుంది ఎగ్జిక్యూటివ్ యాజ్ వెల్ యాజ్ ది లెజిస్లేటివ్ అందువల్ల ఈ ప్రాబ్లం పొలిటికల్ వ్యూల్స్ వెరీ మచ్ అసెన్షియల్ చూశారు కదా ఈ ఎపిసోడ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కాన్స్టిట్యూషన్కి ఎగ్జిక్యూటివ్కి లెజిస్లేటివ్కి జ్యుడిషియరీకి సంబంధించిన క్వశ్చన్స్ మీకు ఏమైనా ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి దాన్ని నెక్స్ట్ ఎపిసోడ్స్లో సార్ దగ్గర నుంచి మనం తెలుసుకుందాం సో ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ అయినా సరే సార్ యొక్క ఎక్స్పీరియన్స్ని మనం గెయిన్ చేసుకుంటూ మనం డెవలప్ అవుతూ ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి నాలెడ్జ్ని షేర్ చేసి ఎన్హాన్స్ చేయండి థ్యాంక్ యూ